సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మంక్షాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతి ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి గారు హాజరై గ్రామంలో చేపట్టవలసిన పనుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సౌజన్య రమేష్, గ్రామ ప్రత్యాధికారి శ్రీనివాస్, కార్యదర్శి మల్లికార్జున్, గ్రామ సిబ్బంది, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే డైడే అది కూడా చేస్తున్నారు మహిళలు. ఇంకోటి గ్రామ శుభ్రంగా ఉండాలి అని ఇది మన 10 రోజుల ప్రణాళిక రెండో విడత పెట్టింది. మీకు ట్రాక్టర్ కూడా వస్తుంది, అంతా శుభ్రంగా చేసుకో. దోమలు మళ్ళీ మళ్ళీ బాగా అయిపోయినాయి. ఆ దోమలతోటే మన బీమాలు. దోమలు లేకుండా మంచిగా చేసుకొని చెప్పుకోవాలి. మన సర్పంచ్ కూడా అన్ని విధాల ట్రాక్టర్ వస్తుంది మీకు, మరి ట్రాక్టర్ వస్తుందట. పనులు ఉంటాయి కూడా, ప్రతి పని కూడా ఈ 10 రోజుల ప్రణాళికలో తీసుకుని ఈ రోజు గ్రామసభ పెట్టుకున్నాం. మీది వార్డు వైజ్ గానీ ఇంకొక ఏరియా వైజ్ ఎక్కడ ఉన్నా సమస్యలు ఉంటే మన దృష్టి తీసుకొస్తే మనం దాచుకొని దాన్ని ఏ విధంగా పరిశీలించుకోవాలని క్లుప్తంగా మనం అయితే గ్రామ ప్రగతి అనేది రెండవ దాకా నడుస్తుంది. మొదటి దాంతో పాటు కూడా మన గ్రామానికి ఏమేమి అవసరాలు అనేది తీసుకున్నాం. అయితే ఈ రెండో దశ అనేది కూడా ఇప్పుడు రెండో నిర్వహిస్తానని నా గ్రామంలో మా ఇల్లు, మా ఇంటి పరిసరాలు మరియు కార్యాలయాల పరిశుభ్రత కొరకై శ్రమదానంలో పాల్గొంటానని, ఇంటిలోని మరుగుదొడ్డిని అందరం వినియోగిస్తామని, తడి గ్రామ పొడి చెత్తలను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందిస్తాం. అంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా మనం ఎట్లయితే స్కూళ్లలో పిల్లలకు మార్కులు అయితే ఎత్తించారో ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ కూడా 85 మార్కులు పై ఎబో ఉంటేనే వాళ్ళకు వచ్చే ఫండ్స్ కానీ వాళ్ళకు వచ్చే జీతాలు కానీ అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. సో ప్రతిది కూడా అంశపూర్ గ్రామంగా స్పెషల్ ఆఫీసర్ అయినా సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ అంటే ప్రతి ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైనా ప్రోగ్రామ్ ఖచ్చితంగా తీసుకొని దీన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందు తీసుకొని ఖచ్చితంగా విజయవంతం చేస్తామని విశ్వంతి సాక్షిగా మీడియా మిత్రులు కూడా మండల విలేజ్కి అయితే ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆ ఆలోచనకు ముందుగా పోవడం జరుగుతుంది. ఏ మండల విలేజ్కి అవసరం ఉన్నాయో ఆ ఆచరణలో భాగంగానే అంక్షాపూర్ విలేజ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హరీష్ అన్న ఆలోచన అయితే ఏది ఉన్నదో ప్రతి ఊరు కూడా మండల విలేజ్ అది అంక్షాపూర్ కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ మరియు దోమలు కానీ పారిశుద్ధ్యముల విషయంలో కానీ అంక్షాపూర్ గ్రామ ప్రజలు కూడా మాకు 100% సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారం.